గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఈరోజు అయితే సీజన్ 13 రాయల్ పాస్ అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడొచ్చు ఎంత నేనైతే మస్ ఎక్సైటెడ్ ఉన్నా. నాకు అన్ని తెలుసు అవి ఏమొస్తాయో, కానీ అయినా సరే నేను ఫస్ట్ చూడాలి, ఫస్ట్ వీడియో పెట్టాలి యూట్యూబ్లో అనేది నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. నేను అందుకే తొందర తొందరలు వేసి ఆఫీస్ కూడా వచ్చిన ఫ్రెండ్స్, ఆఫీస్లో వేసిన వీడియో. సో మీరు చూడొచ్చు ఇప్పుడు. అండ్ ఇక్కడైతే ఇంకా మనకి 2 మినిట్స్ టైం ఉంది, మనం తొందర తొందరగా వీడియో అయితే ఫార్వర్డ్ చేసి మనం 10 నుంచి కౌంట్ డౌన్ చేసి స్టార్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ ఎక్స్ట్రా ఎక్సైటెడ్ ఉన్నాను నేను, అయితే నాకు నోరు కూడా వలకట్లేదు. సో చూద్దాం ఫ్రెండ్స్, మనం 10 నుంచి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్ గో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, లెట్స్ గో ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు RP13 ఓపెన్ అయితే చేస్తున్నా నేను. లెట్స్ గో 13 గైస్. వావ్, నేనైతే ట్రైలర్ చూసే పిచ్చా ఎగ్జైటెడ్, అసలు సూపర్ ఉంది ట్రైలర్ అయితే. అండ్ ఇప్పుడు చూడొచ్చు టాయ్ ప్లే గ్రౌండ్ అయితే ఓపెన్ అయిపోయింది మనకి చాలా రోజుల నుంచి, ఒక 1 వీక్ నుంచి అయితే టాయ్ ప్లే గ్రౌండ్ ని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈసారి మనం 600 యూసీ అయినా తీసుకోవచ్చు, లేదంటే 8000 ఏసీ కరెన్సీ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇది అప్గ్రేడబుల్ అవుట్ఫిట్ ఇది మీరు చూస్తున్నది. అండ్ ఈసారి 3 అవుట్ఫిట్లు వస్తాయి, దాంట్లో మనం 2 అయితే కలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి 50 దగ్గర, ఇంకొకటి వచ్చి 100 RP దగ్గర, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు రాక్ అండ్ రోల్ సెట్ కూడా వస్తుంది. అండ్ చూడొచ్చు 3 సెక్సీ, అసలు అయితే నాకైతే సూపర్ నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇది చూడొచ్చు మనం రాయల్ పాస్ కూడా ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్ వచ్చేసింది సీజన్ 13, నేను చెప్పినట్టే వచ్చింది ఫ్రెండ్స్. కనెక్ట్ అయితే వేసుకుందాం. చూడొచ్చు మనకి పప్పెట్ సెట్ వచ్చింది ఇక్కడ. సో పప్పెట్ సెట్ ఇంటర్మీడియట్ ఇది, అడ్వాన్స్ అండ్ బేసిక్ అండ్ 500 RP పాయింట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఏజీ కరెన్సీ అయినా తీసుకోవచ్చు, లేదా యూసీ అయినా తీసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి పప్పెట్ మాస్క్ అయితే వచ్చింది, నేను చెప్పినట్టు వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఏజీ కరెన్సీ ఇక్కడ కూడా మనకి తీసుకోవచ్చు. అండ్ స్మోక్ స్కిన్ అయితే వచ్చింది ఈసారి మనకి, చూడవచ్చు ఇక్కడ. అండ్ మళ్ళీ ఇక్కడ అవతార్ అయితే వచ్చింది మనకి 15 దగ్గర. సో మళ్ళీ ఇక్కడ ఒక స్టిక్కర్స్ అయితే వచ్చాయి. అండ్ ఈసారి 20 దగ్గర ఈమోడ్ బ్రో, ఫాక్స్ టాక్ మస్తు డ్యాన్స్ చేస్తుంది కాక. అండ్ ఈసారి బైక్ స్కిన్ కూడా వచ్చింది మనకి, మోటార్ సైకిల్ స్కిన్. అండ్ చూడొచ్చు ఇక్కడ మనకి ఇది కూడా వచ్చింది, పైన ఆపిల్ ప్రిన్స్ ఆర్నమెంట్ చెప్పిన కదా. అండ్ 30 దగ్గర వచ్చేసి రాక్ అండ్ రోల్ సెట్ డ్రెస్ అయితే, అవుట్ఫిట్ అయితే సూపర్ బ్రో. అండ్ రాక్ అండ్ రోల్ పారాషూట్ వచ్చేసి ఫ్రీ ఆర్టీ వాళ్ళకి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఆర్మీ డ్రెస్, ఇది కూడా చెప్పాను వీడియోలో, చూడొచ్చు మీరు కావాలంటే. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈమోట్ వచ్చింది, డైనామిక్ వేవ్ డ్యాన్స్. వావ్, నాకైతే మస్తు నచ్చింది ఈమోట్, సూపర్ అసలు. అండ్ దాని తర్వాత వస్తే మనకు 40 దగ్గర వచ్చేసి రాక్ అండ్ రోల్ హెల్మెట్ బ్రో, దిస్ ఈజ్ క్రేజీ అసలు, నాకైతే మస్తు నచ్చింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మెయిన్ 50 రెడ్ రేంజర్ ఫైర్ రేంజర్ సెట్, బాబా మస్తు ఉంది బ్రో ఈ సెక్సీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐస్ రేంజర్, ఇది కూడా బాగుంది. నేనైతే నాకు 2 నచ్చుతున్నాయి ఇప్పుడు చూస్తే, ఇందాక చూస్తే నాకు బ్లూ నచ్చింది కానీ ఇప్పుడు రెడ్ అయి బాగుంది, చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు ఇది సెట్ అవుతుంది. దాని తర్వాత ఈమోట్ వచ్చింది బ్రో, ఈమోట్ ఆల్రెడీ చెప్పాను చూడొచ్చు, ఇక్కడ సేమ్ ఈమోట్ డ్రా బ్రో. నెక్స్ట్ వచ్చేసి మనకి రిప్లైన్ స్కిన్, ఈసారి కూడా బ్లూ వచ్చింది, ఈసారి కూడా బ్లూ అండ్ సీజన్ 2012. అండ్ దాని తర్వాత బ్యాక్ ప్యాక్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు చూపించినట్టే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ మాస్క్, దాని తర్వాత ఇది అడ్వాన్స్డ్, నాకైతే ఇంటర్మీడియట్ వచ్చింది. అండ్ దాని తర్వాత చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ ప్యాక్ వెక్టార్ స్కిన్ అయితే వచ్చింది, చూడొచ్చు వెక్టార్ స్కిన్ కూడా వచ్చింది. రూమ్ కార్డ్స్ యాజ్ యూజువల్ 7 రూమ్ కార్డ్స్, 91 దగ్గర వచ్చింది. అండ్ ఈమోట్ నెబ్బుల్లా హీరో, వాట్సాప్ చూడొచ్చు మస్తు ఉంది. అండ్ 100 RP డ్రెస్ అయితే చెప్పిన కదా ఫ్రెండ్స్, హీరో హెడ్ గేర్. సో ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇట్లా అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే నా ఫస్ట్ ఆర్పి కలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మిషన్స్ వచ్చేసి మనకి ఫినిష్ ఇన్ ద టాప్ 10 ఇన్ మిరామర్, 8 టైమ్స్ అని కాసి మిరామర్ మస్తు హైలైట్ చేసి ఈసారి, మస్తు మస్తు మంది ఆడుతున్నారు
చూడవచ్చు. 8 మెంబర్స్ అంట, 8 టైమ్స్ అంట, 10 టాప్ 10 లో రావాలి. అండ్ కిల్ 18 ఎనిమీస్ ఇన్ ద ఎరీనా విత్ P90 గన్ కొత్త వచ్చింది. ఆ గన్ తోటి అయితే 18 మెంబర్స్ని చంపాలంట ఎరీనాలో. ఆర్ కిల్ 4 ఎనిమీస్ విత్ విన్ 94 ఇన్ క్లాసిక్ మోడ్, కిల్ ఎ టోటల్ ఆఫ్ 8 ఎనిమీస్ ఇన్ ఆర్కిటెక్ మోడ్. ఈ మూడిలో ఏదో ఒకటి చేయొచ్చు. నేనైతే ఎరీనాలో బెస్ట్ నాకైతే. అండ్ యాడ్ 6 ఫ్రెండ్స్, వెరీ ఈజీ. అండ్ పికప్ డెజర్ట్ ఈగల్ ఇన్ 8 మ్యాచెస్ ఇన్ క్లాసిక్ మోడ్. చిన్న పిస్తోల్ అయితే డెజర్ట్ ఈగల్ మనకు ఉంటుంది, ఎరంగల్ పోచాంగిల్ అయితే బొచ్చడు దొరుకుతాయి అవి. అండ్ 20 లైక్స్, మన టీమ్ మెంట్స్కి 20 లైక్స్ ఇవ్వాలి. ప్రతి మ్యాచ్లో 4 ఉంటారు. ఒకవేళ ఎరీనా ఆడితే మాత్రం, ఎరీనా అన్న 4 టీమ్ మెంట్స్కి వెళ్ళదు. ఓకే, దెన్ రీస్టోర్ హెల్త్ ఇదైతే ఈజీ. 1000 రీస్టోర్ చేయాలంటే ఒక 3-4 మ్యాచ్లు ఆడితే వచ్చేస్తుంది అది. ఇదైతే ఓన్లీ రాయల్ పాస్ వాళ్ళకి. అండ్ ల్యాండ్ ఆన్ రూఫ్ టాప్ ఇన్ ప్యారడైజ్ రిసార్ట్, సానోక్లో ప్యారడైజ్ రిసార్ట్ ఉంటుంది, దాని మీద అయితే ల్యాండ్ కావాలి 3 times. అండ్ రూఫ్ టాప్ ఆఫ్ పికాడో మిరామర్లో పికాడో బాబా 3 times. అండ్ దాంతో ఎరంగల్లో మిలిటరీ బేస్లో దిగాలి. 8x స్కోప్ అయితే 3 matches పికప్ చేసుకోవాలి. అండ్ పికప్ గిల్లీ సూట్ ఇన్ 5 matches క్లాసిక్ మోడ్. సో వెరీ ఈజీ ఫ్రెండ్స్, అడ్మిషన్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి ఈసారి. అండ్ చూడొచ్చు మనం ఈసారి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ బాబా. ఇప్పుడు ర్యాంక్ 100 కూడా వేసేసారు, ఓ మై గాడ్. అసలు ఏంది బ్రో, ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ర్యాంక్ 100 వేయడం ఏంది, నాకైతే ఏం అర్థమవుతలేదు. వీడు అప్పుడే 5-6 కూడా పోయిండ్రు ఆయన. అమ్మ కిరాక్ అసలు హైలైట్ ఉన్నారు కాక. చూడొచ్చు మనం, నేను ఇంకా 1లోనే ఉన్నా. సో మనకన్నా తోపులో చాలామంది ఉన్నారు. సో మనకి ఇప్పుడు దీంట్లో అడగాల్సింది ఏంటంటే గెట్ ఇట్ నో వస్తుంది. సో ఇక్కడైతే మనం రాయల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 600 యూసీ కొట్టేసేసరికి మనకు ఆటోమేటిక్గా రాయల్ పాస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో దీని తర్వాత మనకి ఈసారి వచ్చే మెడల్స్ ఇవన్నీ ఎప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఎడిట్ సింబల్ అయితే వచ్చినాయి. ఎస్ ఫ్రెండ్స్, వచ్చినాయి మనకైతే. ఎస్ యా, నేనైతే యాక్టివేట్ చేసేసిన, ఎక్కువ కూడా చేసేసిన ఫ్రెండ్స్ ఈసారి. ఇప్పుడు నా టీమ్మేట్స్ ఎవరైనా యాడ్ చేస్తే మాత్రం కనిపిస్తుంది ఇంకా నాది. సో నేనైతే 100 RP డ్రెస్ అయితే వేసుకుంటున్నా. 100 RP డ్రెస్ అయితే వేసుకుంటా. సో నాకైతే ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఈసారి. నేను కాన్క్రర్కి వెళ్దామని పుష్ చేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్ డియోలో. సో మీరు కూడా చెప్పండి మీ ఒపీనియన్ ఏందో, డియోలో బెస్టా లేదంటే స్క్వాడ్లో బెస్టా లేదంటే బెస్టా. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. సో నాకైతే చూడండి ఫ్రెండ్స్, ఏస్ ఇవాడ ఎన్నో టైటిల్ ఏస్ ప్లేయర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నాకు. చూడొచ్చు మీరు ఏస్ పెట్టేసుకుంటున్నాను నేనైతే, ఎక్యూబ్ చేసేస్తున్నాయి ఈసారి ఏస్ ప్లేయర్ అనేది. సో నేను ఏస్ ప్లేయర్ని ఇప్పుడు. సో నా టైర్ వచ్చేసి నేను ఏ స్టార్ 1 ఉండే ఫ్రెండ్స్, ప్లాటినియం 4 అయితే పడిపోయింది నాది. సో ఈసారి మస్తు కష్టపడాలి. కాన్కరర్కి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈసారి, పక్కా షూర్. సో ఇదే గాయ్స్ ఈరోజు వీడియో. అండ్ లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్, కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజుకైతే ఇంతే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను మీకు. బాయ్.